హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ లెమన్ పెప్పర్ ఫిష్ ఫ్రై. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా. కాస్త టైం తీసుకొని వండితే చాలు, తిన్నవారు చాలా ఎంజాయ్ చేస్తారు. చేసిన మిమ్మల్ని అప్రిషియేట్ చేయక మానరు, అంత బాగుంటుంది. డెడ్ ఈజీ ఈ రెసిపీ, లెట్స్ స్టార్ట్. ప్యాన్లో 2 టీ స్పూన్ల మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ బియ్యపిండి, 2 నిమ్మకాయల రసం, 1 పిడికెడు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. దీంట్లో మనం అసలు కారమే వేయం. మీకు కారం అంతా కూడా మిరియాల నుండే ఉంటుంది, కాబట్టి మీకు కారం ఎక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 700 గ్రాముల చేప ముక్కల్ని వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్నంతా జాగ్రత్తగా పట్టించండి. ఇక్కడ నేను రవ్వ చేప ముక్కల్ని వాడాను, మీరు మీకు నచ్చిన చేప వెరైటీని వాడుకోవచ్చు. ఈ మసాలాలన్నీ జాగ్రత్తగా పట్టించాక దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టేయండి. ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. ఇప్పుడు పెనం మీద 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని నూనెని చేప ముక్కలతో లాగుతూ పెనం మీద సర్దుకోండి. మిగిలిపోయిన పేస్ట్ అంతా పైన అద్దండి. ఇవి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోండి మూత పెట్టి. హై ఫ్లేమ్ మీద వేపితే మీకు రంగు వస్తాయి, లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది ముక్క. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఫ్లిప్ చేసుకొని పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి సరిగ్గా వేగితే కరకరలాడుతూ గారెలా ఎంత బాగుంటాయో. ఇవి నాకు సరిగ్గా వేగడానికి కనీసం 15 నుంచి 18 నిమిషాల టైం పట్టింది. చూసారా, సరిగ్గా వేగితే ఇదిగో ఇలా వస్తాయి. వేడి వేడిగా ఎంత బాగుంటాయో. భలే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మరి మీరెప్పుడు ట్రై చేసి చెప్పబోతున్నారు ఎలా కుదిరిందో? మీరు ట్రై చేసి ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ చేసి కూడా చెప్పండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.